నమస్తే, వెల్కమ్ టు ఆర్జే మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. అఖిల్ పోస్ట్ చూసారా మీరు? ఇప్పుడు వరకు ఉన్న పోస్ట్ డైరెక్ట్ గానే చెప్పాడు. అదే అంటే ఏదైతే వారసత్వంగా వస్తూ ఉంటుందో, తండ్రి పేరు చెప్పుకుని తాతల పేరు చెప్పుకుని, దాని ద్వారానే ప్రేక్షకులకి మరింత చేరువవడానికి ట్రై చేస్తూ ఉంటారు, రైట్? బట్ అఖిల్, నాకు అసలు అక్కినేని అన్న తోక వద్దు, నేను నా కాళ్ళ మీద నిలబడతా, నా సొంతంగా నేను లేస్తా అని నొక్కి ఒక్కాణించారు అంటారు కదా తెలుగులో, అలా నొక్కి ఒక్కాణించి చెబుతున్నాడు. సో ఈ వ్యాఖ్యలు విన్న కొంతమంది అఖిల్ ఏదో చేశాడు కాబట్టి ఇంట్లో నుంచి తరిమేశారు, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని ఒక వర్గం చెప్తుంది. ఏం జరుగుండొచ్చు అక్కినేని ఫ్యామిలీలో? యాక్చువల్గా ఇందాక నువ్వు అన్నట్టు పోస్ట్లో కూడా అలాంటివే ఇస్తున్నాడు సైన్స్ డైరెక్ట్గా కూడా చెప్పాడు. సో అంతకుముందు ఆ పోస్ట్లని మనము అనుకున్నా కూడా ఏంటంటో అనుకుంటే, డైరెక్ట్గా ఎప్పుడు మైక్ దొరికినా ఏదో ఒకటి చెప్తున్నాడు. మొన్న కూడా కుటుంబం అన్నాక గొడవలు ఉండవా అని చెప్పాడు. ఓహో, ఓకే, సరే లింక్ చేసుకుందాం అని. ఇప్పుడు అడిగే వాళ్ళు కూడా నువ్వేం మాట్లాడినా సరే ఒకేలాగా ఉండవు. చాలా మెచ్యూర్డ్ అయ్యాడు. అప్పట్లో మనం చిన్నపిల్లడు అంటున్నాం కదా, మెచ్యూర్డ్ అయ్యాడు, మళ్ళీ చిన్నపిల్లడు అయిపోతాడు. ఆలోచనలో చిన్నపిల్లలానే ఉన్నాడు. లుక్ వైజ్ మాత్రం కాస్త మెచ్యూరిటీ, లుక్ వైజ్ అని కాదు, మాటలు మాత్రం మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు. థింకింగ్ వైజ్లో పిల్లోడిలా ఉన్నాడు, మాటలేమో మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు. ఇది ఈయన వెర్షన్లో మనం చెప్పడం. చాలా మెచ్యూర్డ్గా ఇంకోటి ఏం చెప్పాడు, ఈ అక్కినేని ట్యాగ్ నాకు వద్దు, నేను అదే ముసలో ఉండదలుచుకోలేదండి, నాకు నా ఓన్ డెసిషన్స్ నేను తీసుకోగలను, నా సొంత సినిమాలు నేను నిర్ణయించుకోగలను, నాకు మీరు ఆ ట్యాగ్ ఏం వేసి నన్ను చూడొద్దు, నన్ను సొంతంగానే ఓన్ చేసుకోండి, నన్ను అఖిల్గానే ఓన్ చేసుకోండి, అంతే తప్ప అక్కినేని అఖిల్గా నన్ను ఓన్ చేసుకోకండి. ఏంటి దాని అర్థం ఏంటది? దీనికి ఎంతమంది ఎన్ని రకాల లింకులు పెడుతున్నారో తెలుసా? చండాలంగా ఈ అబ్బాయి మాట్లాడే మాటలకి, ఒకటి నెంబర్ వన్, ఒక వార్త ఇంట్లో జరిగినది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తే అంటే ఎవరో చెప్పితే మనకు తెలిసింది ఇంట్లో గొడవ ఏంటి అంటే, ఎందుకు ఈయన సినిమాకి నాగార్జున గారు ప్రమోషన్ చేయట్లేదు, అన్నయ్య వీళ్ళంతా ప్రమోషన్ చేయట్లేదు అంటే దానికి రీజన్ అదేంటి, సమంత మొన్న బర్త్డేకి పెట్టిన పోస్ట్, ఆ పిల్ల కూడా పర్సనల్గా పెడితే బర్త్డే మెసేజ్ అవుతుంది, ఇన్స్టాలో పెడితే ఏజెంట్ని ప్రమోట్ చేసినట్టు అవుతుందని కూడా పెట్టుండొచ్చు. అదే కావాలని అయితే ఆమె చేసి ఉండదు అది, కానీ కాకపోతే ఏంటంటే, కానీ యాక్చువల్గా సరే కావాలనే చేశారని అనుకోవచ్చు. అరే, నువ్వు ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన అభిమానం అయితే ఉంటుంది కదా, తట్టు ఆమె చేసింది మంచి పనే కదా. అదే చెప్తున్నాడు నాగార్జున కూడా, నువ్వు అంత అభిమానం ఉంటే ఫోన్లో మీకు వాట్సాప్లు తెచ్చాయి కదా, అందులో పెట్టుకోండి, జనాలకు ఎందుకు ఇంటి ముందు పోస్టర్లు వేసుకోవడం ఎందుకు? ఎందుకు జనాలు తెలిస్తే తప్పే ఉంది, మంచి పని చేస్తున్నప్పుడు అంటే అని అంటే జనాలు తెలిస్తే ఏంటంటే, సో ఇంటి నుంచి అంటే సమంత మంచిదే, నకిలికి కూడా తెలుసు, చైతన్యే ఇదేమో అనే వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఉమేర్ సందు లాంటి ఒక గాడిది ఏం వాగాడంటే, సమంతకి అబార్షన్లు చేయించేశారు ఇల్లు అని చెప్పేసి చెప్పాడు వాడు ఎవడు, అంటే అందుకు తట్టుకోలేక వెళ్ళిపోయిందని. ఇట్లా 10 మంది పుకార్లు పెట్టినప్పుడు అంటే ఏదో ఒకటి ప్రాబ్లం నీ ఇంట్లోనే ఉంది అని ఇండైరెక్ట్గా చెప్తున్నావు కదా. మరి అలాంటప్పుడు డివోర్స్ తీసుకున్న కొత్తలు అందరూ సమంతనే దుమ్మెత్తిపోసారు కదా. అలా తిట్టిన వాళ్ళందరినీ ఈమె భరించింది. ఆయన కూడా సైలెంట్గానే ఉన్నాడు, ఎవరేమనుకోలా. కాకపోతే ఏంటంటే అది అలాగే వెళ్ళిపోతే ఎవరు దాన్ని గెలకరు. ఈమె సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చు, కానీ ఆ పోస్టులు ఎమోషనల్ పోస్టులని షేర్ చేస్తుంది. సరే, ఎమోషనల్గా అవుతున్నావు, నీ ఎమోషన్ని మీ ఫ్యాన్స్ పట్టించుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే, ఈ ఎమోషనల్ పోస్టులు షేర్ చేసుకుంటే ఆమె పందాలం బతికేస్తుంది, వీళ్ళు అలా బతికేస్తారు. ఈమె ఎమోషన్ అయిన ప్రతిసారి ఆయన సపోర్ట్ చేస్తుంటే, పోనీ ఆరోగ్యం బాగాలేదంటే ఇప్పుడు ఎలా ఉందో, ఫోన్ చేయి, మాట్లాడు, నీ ఫోన్ ఎంత బిజీగా ఉన్నా ఎత్తుద్ది కదా, చెయ్యి, లేదా మెసేజ్ పెట్టు, ఇన్ఫ్ నార్త్. నువ్వు అదే మెసేజ్ని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో వేసి జనాలందరికీ చెప్తున్నావు నీ ప్రాబ్లం. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళ ఇంట్లోనే ఏదో జరిగింది, సో అఖిల్ దగ్గరుండి చూశాడేమో, చైతన్య కొట్టాడేమో, సమంత మంచిదేమో, చైతన్య చెడ్డోడేమో, లేదా నాగార్జున జుట్టు వీకాడేమో అనుకుంటారు జనాలు, అందరు అనుకుంటారమ్మా, ఇట్లా ఉంటుంది. సో ఈ అబ్బాయి అట్లా అంటే సోషల్ వేదికగా ఆమెని ఎక్కువ సపోర్ట్ చేయడం ఇంట్లో నచ్చల. సరే, నచ్చలేదు, ఓవరాల్గా అది పక్కన పెడదాం, మనం ఎందుకు దాన్ని విశ్లేషించాలి, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు గబుక్కున నోరు జారేసి, అప్పట్లో నువ్వు కూడా లక్ష్మి గారిని
ఇప్పుడు వీడు అలాగే చేశాడు, మీ ఇద్దరికి పెద్ద తేడా లేదని చెప్పి ఒక మాట వదిలేస్తే ఎంత చెండాలం అది. మళ్ళీ పోనీ ఈయన ఏమైనా గణకార్యం చేశాడా, శ్రియా భూపాల్తో విడిపోల, ఆ పిల్ల కూడా ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను అని చెప్పి ఆ పిల్లతో విడిపోయిన వార్తలు వస్తున్నాయి. కానీ ఇద్దరు వెళ్ళి అంటే మేబీ ఆ విషయమై ఉండొచ్చు, ఎయిర్పోర్ట్లో చిన్నపిల్లల్లా కొట్లాడుకున్నారు, అది జరిగింది. సో ఇట్లా ఇన్ని ఉన్నప్పుడు కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది పబ్లిక్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి. ఇప్పుడు చైతన్య పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు ఎవరు కూడా ఆ క్వశ్చన్ అడగకండి అని ముందే చెప్పేస్తున్నారు. వాళ్ళు ధైర్యంగా కూర్చొని అట్లా ఇదేంటి అదేంటి అదేంటి. ఇప్పుడు నెక్స్ట్ ఎన్సీ, ఇప్పుడు మొన్న ఏం జరిగింది, సమంత శాకుంతలం ప్రెస్ మీట్కి అందరు వెళ్ళారు, మహామహులు వెళ్ళారు, పెద్ద పెద్ద రిపోర్టర్లు అందరూ వెళ్ళారు, జర్నలిస్టులు. మళ్ళీ ఈ అఖిల్ దానికి కూడా అందరు వచ్చి కూర్చున్నారు, చెప్పు 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 అని. రేపు ఎల్లుండే రే మళ్ళీ నెక్స్ట్ ఇంకో 10 రోజులు పోతే అయింది NC22 రిలీజ్, దానికి కూడా అందరు చెప్పు 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 అని కూర్చుంటారు దగ్గర పట్టి. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ముక్క ఇక్కడో ముక్క అక్కడో ముక్క కట్ చేసి ఒక స్టోరీ అల్లేస్తారు. అప్పుడు ఒకవేళ ఆ స్టోరీ సింక్ అయితే ఎలా ఉంటుంది దారుణంగా. ఎప్పుడైనా సార్ అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని నాగార్జున గారు చెప్తారు. ఇప్పుడు నాగార్జున గారు కూడా 1 సెకండ్ ఎంతమంది చనిపోయిన రారు అని 100 రూమర్స్ ఉన్నాయి, అందరూ ఎట్లా పడితే అట్లా రాశారు. కానీ మాట్లాడా మాట్లాడాల దాని గురించి, ఎందుకు సైలెంట్గా ఉంటే అదే వెళ్ళిపోతుందిలే మనకెందుకు, మనం నేను కెరీర్ మొదటి నుంచి ఇలాంటివన్నీ చూస్తున్నా, అవసరం లేదు వాళ్ళతో వెళ్తే ఫైర్లు అంట కడితే ఇది ఉంటుంది, మనం సైలెంట్గా ఉంటే అన్ని రూమర్లు వెళ్ళిపోతాయి. ఇలాగే వీళ్ళు కూడా ఉన్నాడని పిల్లలకు చెప్తున్నాడు. సో ఈయన ఏంటంటే కొంచెం ఇట్లా అనేసరికి దూరం పెట్టేశాడు, ఇది జరిగింది. ఇప్పుడు ఆయన ఎమోషనల్ అవుతున్నాడు, అమలకు చెప్పుకోలేం లేదు, అమల కూడా నాగార్జున గారికి సపోర్ట్ చేస్తుంది, నువ్వే తప్పు నీ వయసు ఎంత నువ్వు ఇట్లా మాట్లాడకూడదు, నేను పెరుగుతున్నా పెరిగితే ఏర్పడుతుంది మాట్లాడేస్తావా అంటే ఉంటుంది కదా కొంచెం అన్నా ఇది. అండ్ నెక్స్ట్ ఈయన కూడా జరిగేవన్నీ ఎవరితో చెప్పుకోకుండా వెళ్ళి సమంతం చెప్పుకోవడం ఎందుకు, ఈరోజు ఇట్లన్నారు మొన్న ఇట్లన్నారు ఇగో ఇక్కడికి ఇచ్చేమో నాకైతే తప్పని అనిపించలేదు, తప్పనే లేదు యాజ్ ఏ ఫ్రెండ్ మాట్లాడుకోవచ్చు. కానీ అది ఎట్లుందంటే వీళ్ళు ఈ పర్సనల్ లైఫ్ ని వీళ్ళు సడన్ గా ఎప్పుడైనా ఏమైనా గుర్తొస్తే సోషల్ మీడియాలో వేసేస్తున్నారు, వేసుకుంటారు, తప్పేంటి అందులో, బ్యాడ్ అవుతున్నాడు కదా. నేనేమంటానంటే సమంతను కూడా అలానే చాలా మంది అన్నప్పుడు అందరూ సైలెంట్ ఉన్నారబ్బా. ఇప్పుడైతే అఖిల్ సపోర్ట్ చేసి మాట్లాడుతుంటుంటే చైతన్యని అందరూ చెడ్డగా అనుకుంటారేమో అనుకుని ఈ అబ్బాయి నోరు కట్టేయడం ఎంత వరకు కరెక్ట్ కదా, అది నిజమే. ఆ టైం ఆమె భరించింది, మేబీ అలా అనుకుంటే చైతన్య కూడా సైలెంట్ ఉంటే భరించారు. మరి టిట్ ఫర్ టాట్ ఎందుకు, అది వీళ్ళ ఫ్యామిలీ నుంచే ఎందుకు అని, అంత మించి ఇంకేం లేదు. సరే ఫోన్లో ఏదేమైనా వీళ్ళు మాత్రం ఇప్పుడు మార్చుకున్నారు లే వ్యవహారం. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి అంటే పిల్లోడు కాబట్టి ఓకే, సమంతకు అర్థమైంది ఇటు నుంచి ఏదో ఉంది అనవసరంగా మళ్ళీ నేను వెళ్ళేదైతే ఈ పిల్లోడిని ఏదో అంటున్నారు ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి పెద్ద పెద్ద కొంచెం పెద్దదే కాబట్టి అర్థం చేసుకొని వెళ్తుంది. అండ్ ఇంకా చెప్పనా, వీళ్ళు ఇట్లా ఇట్లా చేసుకుంటే రేపటి రోజు వదినకి ఈమెకి లింక్ ఉంది అందుకే వదిలేశాడని రాస్తే ఏం చేస్తాడు నాగార్జున? వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి అన్నీ ఆలోచిస్తారు, ఈ అబ్బాయికి తప్పే వదిలే తప్పే వదిలే అని వెళ్తారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో అన్నయ్య వదిలేసిన తర్వాత అదేంటిది తమ్ముడు అల్లుకుపోయాడు ఇది ఇలాంటిది అని చెప్పి మళ్ళీ సమంతనే తిడతారు. అది నెక్స్ట్ తెలుసా, ఇప్పుడు సమంతనే టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా ఈ విషయంలో కూడా, మళ్ళీ సమంతనే టార్గెట్ చేస్తారుగా చెప్తున్నా. అప్పుడు అన్నయ్యని పట్టుకుంది, ఇప్పుడు తమ్ముడిని పట్టుకుంది, వీళ్ళ ఫ్యామిలీకి ఇది పెద్ద శనిలా తయారైందని చెప్పి తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ శాకుంతలం ఫెయిల్యూర్ అయిన తర్వాత చైతు ఫ్యాన్స్ అందరూ సమంతను టార్గెట్ చేయడంలే. అవును, అట్లా మొన్న ఎవరో ఒక అమ్మాయి ఏమనిందంటే అదేంటిది కావాలనే నాగ చైతన్య ఫ్యాన్స్ సమంత సినిమాని నెగిటివ్ టాక్ ఇచ్చి ఫ్లాప్ చేశారంట. అందులో దేవమోహన్ మాత్రం అద్భుతంగా నటించాడు, వీళ్ళేమో ఫ్లాప్ చేశారు. సమంత బాగానే చేసింది, అందరు బాగా చేయాలి కదా, మిగతా వాళ్ళందరూ దిమ్మల్లా నిలబడితే పాపం ఈ పిల్ల ఎంతమంది మోస్తుంది ఆ సినిమాని. ఇప్పుడు అనుష్క సినిమా అనుకో, ఆ రుద్రమదేవి గోనగన్నారెడ్డి బాగా చేశాడు, ఆయన కూడా రానా కూడా బాగా చేశాడు కాబట్టి సినిమా నిలబడింది. ఇక్కడ నీ దుష్యంతుడు పాత్ర తేలిపోయింది, ఆ అబ్బాయి ఏమో అసలు ముక్కు కదలట్లా మూతి కదలట్లా బలవంతంగా అసలు ఇట్లా లాగి నవ్విపించాల్సి వస్తుంది బుగ్గల్లాగి అంటే అట్లున్నాడు ఇట్లాగే. ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు, ఆయన వల్ల పోయింది యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద మైనస్. సో ఈ రకంగా చూసుకుంటే పాపం ఆ పిల్ల తప్పు కూడా ఏం లేదు మళ్ళీ అందరూ అంటున్నారు. సో ఎప్పుడు లైమ్ లైట్లో ఉన్న కొద్దీ ఇట్లాంటి వార్తలు వస్తూ ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం
అఖిల్ ఇప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఇంట్లో కొంచెం హాట్ హాట్గా ఉందని అర్థమవుతుంది. ఈ అబ్బాయి ఇంకా వెళ్ళి ఇంకెక్కడైనా సపరేట్గా ఉంటాడేమో నాకు తెలియదు. అట్లా ఈయన సపరేట్గా ఉండి ఎప్పుడైనా పొరపాటున సమంతను కలిస్తే జనాలు మాత్రం చాలా చండాలంగా అనుకుంటారు. సో అంతవరకు రానియకుండా పాపం జాగ్రత్త పడితే బాగుండని నా అభిప్రాయం అంతే. థ్యాంక్ యూ సో మచ్.